హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఒక చిన్న చాప్టర్, ప్రకృతి మండరాజు అనేటటువంటి ఒక చిన్న చాప్టర్. మనం చిన్న చిన్న ప్రశ్నలు, స్పెసిఫిక్గా అక్కడ ఉన్నటువంటి కొన్ని భౌగోళికమైనటువంటి పేర్లు, కాస్త ఆసక్తికరమైనటువంటి నేమ్స్ ఉన్నటువంటి వాటి మీద ఈ చాప్టర్ నుంచి మనకు గతంలో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సాధారణంగా భూమిని శీతోష్ణ స్థితి పరంగా మూడు మండలాలుగా, ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం, శీతల మండలం, టారిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఫ్రిజ్ జోన్, దాన్ని కొంచెం మెరుగుపరచుకొని నాలుగు మండలాలుగా. ఆ తర్వాత మనం దీన్ని మొత్తం 13 ప్రకృతి సిద్ధ మండలాలుగా, నేచురల్ రీజన్స్, అందులో మనం ఒక 8 ప్రకృతి సిద్ధ మండలాలు, ముఖ్యమైనటువంటి 8 ప్రకృతి సిద్ధ మండలాలను మనం అధ్యయనం చేయబోతున్నాం. అందులో ముఖ్యమైనటువంటి భూమధ్య రేఖ ప్రకృతి సిద్ధ మండలం, ఉష్ణమండల గడ్డి భూములు, సవర్ణ గడ్డి భూములు, ఋతుపవన ప్రకృతి సిద్ధ మండలం, మన భారతదేశం ఉన్నటువంటి ఋతుపవన ప్రకృతి సిద్ధ మండలం, మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలం, టండ్రా మండలం, టండ్రా మండలం, టైగా మండలం, దాదాపు 8 ప్రకృతి సిద్ధ మండలాలు. అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి అంశాలు, అక్కడ ఉన్నటువంటి సహజ వృక్ష జంతు సంపద, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్పెసిఫిక్గా ట్రైబ్స్ అండి అడిగాడండి. ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉండేటటువంటి ట్రైబ్స్ ఎవరు అని అడిగాడు. అక్కడ ఉన్న ట్రైబ్స్ అత్యంత తెలివైనటువంటి వేటగాడిగా పిలువబడేటటువంటి బుష్మ్యాన్స్, బిడోనియాన్స్, రెడ్ ఇండియాన్స్, ఈ విధంగా డిఫరెంట్ ట్రైబ్స్, అక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ యాక్టివిటీస్, టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఉదాహరణకు మిశ్రమ వ్యవసాయం అనగానే మనం ఐరోపా, జీవనాధార సాంద్ర వ్యవసాయం అనగానే ఆసియా, విస్థాపన వ్యవసాయం ఆఫ్రికా, విస్తృత వ్యవసాయం నార్త్ అండ్ సౌత్ అమెరికా మరియు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సవన్నా గడ్డి భూములు, ఎకనామికల్ యాక్టివిటీస్, హ్యూమన్ లైఫ్, అక్కడ ఉన్నటువంటి ఫానా అండ్ ఫ్లోరా, క్లైమాటిక్ స్పెషాలిటీస్, వాటికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఈ ప్రకృతి మండలాలు, వాటి యొక్క లొకేషన్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మధ్యధరా ప్రకృతి మండలం అనగానే అది ఎక్కడ ఉంటుంది, ఇదిగో మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి స్పెయిన్, దక్షిణ ఫ్రాన్స్, ఇటలీ, బాల్కన్, గ్రీస్, టర్కీ, సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్, టునీషియా, అల్జీరియా, మొరాకో, ప్రతి దానికి సంబంధించినటువంటి లొకేషన్. లాస్ట్ ఎగ్జామ్లో అడిగాడు సంధ్యాకాంతుల ప్రాంతం అని దేనికి పేరు, సంధ్యాకాంతుల ప్రాంతం, రీజన్ ఆఫ్ టు విలైట్ అన్నటువంటి ప్రశ్న అడిగాడు. సో ఈ ప్రకృతి మండలానికి సంబంధించి కూడా మీరు చిన్న చాప్టరే, వరి కావాల్సిన అవసరం లేదు, తక్కువ సమాచారం ఉంటుంది, ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ చాప్టర్ తోటి, ఇంకొక చాప్టర్ తోటి నేను మీ ముందుకు వస్తున్నాను.